హాయ్, నమస్తే. వెల్కమ్ టు మారే మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. అయితే మారే మీడియా కొన్ని విషయాలని ఎక్స్క్లూజివ్గా మీకు అందించబోతుంది అన్నమాట. నిన్న ఆమె ప్రమాణ స్వీకారం, అంటే అదే బాధ్యతలు స్వీకరించే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్కు భయపడుతుంది అని చెప్పి ఆమె కొన్ని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. నిజంగానే అంత ఉందా కాంగ్రెస్కు, వైఎస్ షర్మిలకు భయపడేంత ఉందా అన్నది చూద్దాం. ఒకసారి ఆమె తెలంగాణలో బిచార ఎత్తేసి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పరిణామ క్రమాన్ని మనం ఒకసారి చూసినట్టయితే, 2022 జూన్ 8న వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రలో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీని స్థాపించి కొన్ని వందల మంది నాయకులను నిండా ముంచేసి నట్టేట ముంచేసి బిచార సరిదేసిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోగానే ఇక పూర్వవైభవం వచ్చేస్తుందా? ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక గట్టు రామచంద్రరావు, ఒక ఏపూరు సోమన్న, ఒక ఇంద్ర శోభన్ని కదిలిస్తే కుక్క తిట్లు తిడతారేమని తెలంగాణలో. అసలు వైఎస్ ఎక్కడ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, అంటే వాళ్ళ వారసురాలిగా చెప్పుకుంటున్నా, జగన్ వదిలిన బాణంగా చెప్పుకున్నా వైఎస్ షర్మిల మరీ ఇంత కక్కుర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏంటన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఒకసారి మనం హిస్టరీ కనుక అబ్జర్వ్ చేస్తే 1978లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పులివెందుల ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత సీఎం కుర్చీ కోసం ఆయన చేసిన పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించబడింది. 2004లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక మంది ఎంపీలను గెలిపించి ఏకంగా సెంట్రల్లో కూడా యూపీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఆయన వారసురాలిగా చెప్పుకుంటున్న వైఎస్ షర్మిల ఇప్పుడేమంటుంది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కృషి చేస్తా, ఆంధ్రప్రదేశ్లో పార్టీకి పునర్వైభవం తీసుకొస్తా అని చెప్పి మాటలు నరుకుతా ఉందన్నమాట. సాధ్యమయ్యే పనేనా? మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఈమె కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అని చెప్పి జబ్బలు తెరుచుకుంటుంది. అందులో వాస్తవం ఏంటి అని గమనిస్తే, కనీసం పోటీకి కూడా అభ్యర్థులు దొరకక కనీసం 1.05% ఓటింగ్ శాతం కూడా సొమ్ము చేసుకోలేక, అంటే ముందే తెలిసి ఆమె బిచాలా సరిదేసింది అని చెప్పి తెలంగాణలో నడుస్తున్న టాక్. ఈ నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి సర్కారును గద్దెనెక్కించే క్రమంలో షర్మిల ప్రస్థానం ఏంది అనేది ఒకసారి మనం తరచి చూస్తే నథింగ్, 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి డైలాగులు కొట్టినంత ఈజీగా అధికారంలోకి రావడం సాధ్యం కాదన్న విషయం ఆమె గుర్తించే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసింది. ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవి ఇంకా ఛార్జ్ తీసుకోగానే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చేస్తుంది, ఇక జగన్ శివరైపోతాడు అని చెప్పి అనుకోవడం నిజంగా మూర్ఖత్వం. వాస్తవంగా మనం ఒకసారి గమనిస్తే ఈరోజు ఈమెను యెల్లో మీడియా ఎట్లా జాకిల్ పెట్టి లేపుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడు పేపర్లో రామోజీరావుకు ఏ రోజైనా యదుగురి సంధింటి కుటుంబానికి సంబంధించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వార్తలను కానీ ఇట్లా బ్యానర్ ఐటమ్గా అచ్చేసిరా. ఎంతసేపు అంటే అవినీతి అక్రమాలకు సంబంధించిన వార్తలను పతాక శీర్షికలకు ఎక్కించడం తప్ప ఇట్లా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ఇట్లా బ్యానర్ ఐటమ్స్గా వేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? ఒకసారి షర్మిలమ్మ ఈ వార్తలను చూసి సోయికి రావాలి. పచ్చ మీడియాకు పచ్చమండకు చంద్రబాబు నాయుడుకు మీరు పావులా మారిపోతున్నారని చెడ్డీలు వేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఈరోజు. ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ వేసింది దోచుకోవడం దాచుకోవడమేని. ఇదంతా ఏంటంటే ఒక కుట్రకోణం. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతున్న తరుణంలో జనసేన పార్టీకి ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందన్న అంచనాల నడుమ పవన్ కళ్యాణ్ ఎక్కడ థ్రెట్ అవుతాడో అని చెప్పి నిన్న ఒక కమెడియన్గా తీసుకొచ్చి పెట్టిండు చంద్రబాబు నాయుడు. ఈ విషయం గుర్తురాక సొంత అన్ననే కించపరిచేలాగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నవ్వుకుంటున్నారు. ఒకసారి మీ అన్న జగన్ అన్న చేసిన పోరాటాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, కాంగ్రెస్ అధినేత్రిగా సుప్రీంగా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ విమెన్గా గతంలో అంటే 2004-2014 మధ్యలో ప్రపంచాన్ని నడిపించిన నేతల లిస్టులో సోనియా గాంధీ టాప్ 10లో ఉండేవారు. అట్లాంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన దారికి రావట్లేదని చెప్పి డిఫీట్ హిమ్ ఆర్ డిస్ట్రాయ్ హిమ్ అని చెప్పి ఇచ్చిన పిలుపును కాదని, అంటే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న సందర్భంలో పిచ్చోడిలాగా వ్యవహరిస్తున్నాడు, చిన్నపిల్లాడు ఆటలు అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ అంటూ అని తీవ్ర స్వరంలో ఆమె మందలించిందని ఇవే యెల్లో మీడియా పేపర్లు అచ్చేసినాయి ఆ టైంలో. అయినా సరే సోనియా గాంధీ మీద ధిక్కార స్వరం వినిపించి
క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లోకి దిగి ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలిమినేట్ చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తే, చంద్రబాబును లాంటి నియంత్రణ గద్దె నింపి పూర్వవైభవం తీసుకొస్తే, అదే పార్టీని నామరూపాలు లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అట్లాంటి ఇద్దరు యోధుల కడుపున వాళ్ళ వారసురాలిగా రాజకీయాల్లో పావులు గడుపుతున్న మీరు ఈరోజు ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఏంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నట్టుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నేను ఛార్జ్ తీసుకోబోతున్న సందర్భంలో మా కాన్వాయ్ని కూడా ఆపడం జరిగింది. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ను చూసి భయపడుతున్నట్టే కదా, భయపడుతున్నారా సార్? సేమ్ తెలంగాణలో కూడా ఈ టైప్ ఆఫ్ డ్రామాలే మస్తు చేసింది. మంగళవారం మరదలంటే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీద మెట్టుతో కొడతానని చెప్పి ఉనపర్తిలో తొడగొట్టొచ్చింది. తర్వాత కేసీఆర్కు సంబంధించి అవినీతి అక్రమాలను పెద్ద ఎత్తున ఈమె ప్రచారం చేసింది. కానీ ఊదుగాలనే పీరు లేవలే తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇంతకు మించి ఏముండదు. పచ్చ మీడియాలో జాకిల్ పెట్టి లేపడం తప్పిస్తే అంతకు మించిన ఇంపాక్ట్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఓటు బ్యాంకును కానీ కించిత్ కూడా వణికించలేరన్నది మీరు గుర్తించాలి. ఇదే సోనియా గాంధీ అక్రమ కేసులు ఎన్నో పెట్టి 16 నెలలు జైల్లో పెడితే మీ కుటుంబం అంతా చెంచల్ కూడా జైలు దగ్గర కూర్చున్న విషయాల్ని మీరు మర్చిపోవచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 151 సీట్లతో అఖండ మెజారిటీతో 22 మంది ఎంపీ సీట్లతో దేశంలోనే, ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని స్థానాలు గెలిచిన చరిత్ర ఇంకొకటి లేదు. ఒకరిద్దరిని కాదు కొన్ని వందల మందిని లీడర్లుగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నందిగామ సురేష్ అనే అంటే ఒక పేదింటి బిడ్డను కూడా ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చేసిన చరిత్ర మీ అన్న జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మర్చిపోయి అంటే ఏదో సామెత అంటారు కదా, సూర్యుడి మీద ఉమ్మేస్తే సూర్యుడికి చేట, ఆ ఉమ్మొచ్చి మీ మీదనే పడుతుంది అన్నట్టు. ఇదంతా అంటే చంద్రబాబు గేమ్ ప్లాన్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా మీరంతా పావులుగా మారుతారు తప్ప అక్కడ జరిగేది ఏముండదు అన్నది గుర్తిస్తే మంచిది. ఇక దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నాడు జగన్మోహన్ రెడ్డి, నేడు జగన్ రెడ్డి, మస్తు షేడ్స్ ఉన్నాయక్క నిలో అని చెప్పి లేడీ కమలాసన్తో పోలుస్తున్నారు అనమాట. 23 జిల్లాల్లో మీటింగ్ పెడతానంటే 23 జిల్లాలు కాదమ్మా అక్కడ ఉన్నది శాస్త్రి, రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి, ముందు రాష్ట్రం గురించి తెలుసుకొని రాజకీయాలు చెయ్యి అని. తెలంగాణ కోడలికి ఆంధ్రాలో ఏం పని, పాలేరులో పోటీ అన్నారు, మళ్ళీ మాట మార్చారేం, ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం మళ్ళీ ఆంధ్రాకి వచ్చారు, నైతికతకు తిలోదకాలు ఇచ్చేశారా, ప్రజల ప్రశ్నలకు షర్మిల వద్ద సమాధానం ఉందా చెప్పండి. షర్మిల గాంధీ గారు అడ్డొస్తే ఎవరినైనా ఇంకెవరైనా తొక్కుకుంటూ పోవడమే, చంద్రబాబు జగన్ అంట మరీ అంత బలుపు పనికిరాదేమో మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు. గతంలో ఈమె తెలంగాణ రాజకీయాల్లో ఒక మాట మాట్లాడింది అన్నమాట. విన్నారు కదా, మీకేం పని లేకపోతే పోయి గాడిదలు కాసుకోండి అంటే అదే పని చేస్తున్నాం మేడం అని చెప్పి పోలీసులు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పోయి ఆంధ్రప్రదేశ్లో గాడిదలు కాసుకోవడం తప్పిస్తే మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. అక్కడ ఏదో అధికారంలోకి వస్తాం, నేను సీఎంను, నిన్న ఆమె మాట్లాడుతుంటే సీఎం సీఎం అని అరుస్తూ ఉన్నారు పక్కన కార్యకర్తలు అత్యుత్సాహం. ఎవ్వరు ఓటేయడు. గతంలో 2019 ఎన్నికల్లో చూసినాం కదా, డోటా కంటే చాలా స్థానాల్లో ఆ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చినాయి. ఒక్క రఘువీరారెడ్డికి 28,000 ఓట్లు పోలవడం మినహా కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏం లేదు అక్కడ. సో చరిత్రను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకటి, ఈ అన్నా చెల్లెల మధ్య గొడవ ఎందుకు వచ్చింది అన్నది ఒకసారి మనం ఆరాధిస్తే, చాలా క్లోజ్డ్ పర్సన్స్ చెప్పిన విషయం ఏంటంటే ఆస్తులు అంతస్తులు కాదు ఇక్కడ మ్యాటర్, వాటాలు తెలిసడం కాదు మ్యాటర్. కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనను రాజ్యసభ ఎంపీగా చేసి ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలను తన ఆధ్వర్యంలో నడిపించాలని చెప్పి ఈమె డిమాండ్ చేసిందంట. కుటుంబ రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి నో అని చెప్పారంట. దాంతో అక్కడ మొదలైన వార్ ఇగో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెల మధ్య పోరులాగా మారిందనమాట. అయినా ఏం కాదు,
మీ క్రెడిబిలిటీ ఆల్రెడీ విశ్వసనీయతకు మారిపోయారు అంటుంటారు కదా, మడమ తిప్పం మాట తప్పమని. మీరు ఎన్నోసార్లు మడమ తిప్పారు మాట తప్పారు, అది తెలంగాణలో ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. రేపటి ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పూర్వం రాకపోతే ఇవి మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకోదని ఏంది గ్యారంటీ? వైఎస్ షర్మిల పోరాటం ఏందో ఆల్రెడీ తెలిసింది అందరికీ. ఈమె నమ్మి ఎంతమంది కార్యకర్తలు ఎంతమంది లీడర్లు పోతారు అన్నది చూద్దాం. సో ఇది ఇవాళ ఎక్స్క్లూజివ్ మైరా స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.